లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు గులాబీ అధినేత కేసీఆర్ కేటీఆర్లకు ఇబ్బందికరంగా మారిందట. అయితే కేటీఆర్కు ఇన్ఫార్మ్ చేయకుండా ఇటీవలే తొలుత నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో వారు హస్తంగుట్టుకి చేరనున్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది మరవక ముందే బీఆర్ఎస్ నాయకత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆదివారం ఉదయం సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి వెంట హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లారు. సీఎంకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా 2009-2014లో టీడీపీ నుంచి రేవంత్, ప్రకాష్ గౌడ్ 2 పర్యాయాలు శాసనసభ్యులుగా పనిచేసిన సంగతి తెలుస్తుంది. ఈ సందర్భంగా కొద్ది సమయం పాత విషయాలను నెమరు వేసుకున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరి కలయిక రాజకీయ చర్చకు మరోసారి తావిచ్చినట్టయింది. ప్రకాష్ గౌడ్ సీఎంను కలవడం తప్పు కాకపోయినా బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతుండడం చర్చకు దారితీస్తుంది. దీంతో అతను కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పైగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కారు పార్టీలో అలజడి మొదలైంది. కానీ తాజాగా తాను కాంగ్రెస్లో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ప్రకాష్ గౌడ్ ఖండించారు. తమ నియోజకవర్గ సమస్యలపై చర్చించానని, ప్రత్యేక నిధులు కావాలని విజ్ఞప్తి చేశానని ప్రకాష్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. ఇంకా ఒక్కడుగు ముందుకేసి బరాబర్ కలుస్తా, 100 సార్లు కలుస్తా, బీఆర్ఎస్లోనే ఉంటా, కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా, నిధుల కోసం సీఎంను కలిశాను, తప్పింది అంటూ ప్రశ్నించారు. కానీ రాబోయే రోజుల్లో చాలా మంది పార్టీలో చేరతారని కాంగ్రెస్ అధినాయకత్వం గతంలోనే సూచించింది. దీంతో బీఆర్ఎస్లో ఆందోళన మొదలైంది. దీంతో ఒక్కొక్కరు సీఎం రేవంత్ను కలుస్తుంటే కేటీఆర్ గుండెల్లో గుబులు మొదలైందట. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఇంకెన్ని ట్విస్ట్లు తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటాయో చూడాలి మరి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.